హలో అండ్ వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్. యుఏఈలో జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 చివరి అంకానికి చేరుతుంది. అయితే భారత్లో జరిగిన మొదటి దశ మే 4 నిరవధిక వాయిదా పడింది. కోల్కతా నైట్ రైడర్స్ ఆటగాళ్లు వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ కరోనా బారిన పడిన తర్వాతే ఐపీఎల్ 2021 బయోబుడుకలో ఉన్న ఇతర ఆటగాళ్లు, సహాయక సిబ్బందికి వైరస్ సోకింది. పలు జట్లలో వైరస్ కేసులు నమోదు కావడంతో బీసీసీ టోర్నీని నిరవధిక వాయిదా వేసింది. ఆపై 6 నెలల తర్వాత యుఏఈలో 2వ దశ మొదలైంది. కోల్కతా నైట్ రైడర్స్ బెస్ట్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి ఐపీఎల్ 2021 ఓ పీడకలలా మారింది. ఎందుకంటే ఐపీఎల్ 2021 తొలి దశలో అతడికి మొదటగా కరోనా సోకింది. అతడి నుంచి వివిధ జట్లలో ఆటగాళ్లకు పాజిటివ్ గా తేలడంతో మొత్తం లీగ్ నే వాయిదా వేశారు. కరోనా సోకిన చాలా రోజుల తర్వాత కానీ వరుణ్ మహమ్మారి నుంచి కోలుకోలేదు. శారీరకంగా బలహీనంగా ఉండటంతో కోలుకోవడానికి అతనికి చాలా రోజులు పట్టాయి. వరుణ్ చక్రవర్తి మాట్లాడుతూ, నాకు ఇంకా గుర్తుంది, డాక్టర్ శ్రీకాంత్ ఫోన్ చేసి నాకు కరోనా పాజిటివ్ అని చెప్పారు. ఆ మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి. అప్పుడు నేనే వణికిపోయాను. అంతా నాశనం అయిపోయిందని అనిపించింది. ఇంత జరుగుతుందని అప్పట్లో నేను ఊహించలేదు. ప్రజలు, నెటిజన్లు నాకు వ్యతిరేకంగా మాట్లాడటం మొదలుపెట్టారు. ఇన్స్టాగ్రామ్లో నాకు కొన్ని మెసేజ్ వచ్చాయి. అందులో కొన్ని దారుణమైన పోస్టులు ఉన్నాయి. కరోనా కన్నా వరుణ్ చక్రవర్తి మొత్తానికే చచ్చిపోయింటే బాగుండేది అంటూ మెసేజ్ పెట్టారు. అది చూడగానే చాలా బాధపడ్డా. ఒక్కోసారి ఏడ్చేసేవాణ్ణి అని తెలిపారు. ఆ సమయంలో కేకేఆర్ ఆటగాళ్లు వరుణ్ చక్రవర్తికి మద్దతు కనిపించారు. సామాజిక మాధ్యమాలు కాస్త దయ కలిగి ఉండాలని అనిపించింది. తమ మాటల ప్రభావం ఎంత ఉంటుందనేది ప్రజలు ఆలోచించారు. మీమ్స్, వీడియోలో ఇష్టమొచ్చినట్టు మాట్లాడతారు. ఆ సమయంలో వారికి నచ్చింది మాత్రమే మాట్లాడతారు. అది చదువుతున్న మనిషి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడనేది వారు ఏమాత్రం పట్టించుకోరు అని కేకేఆర్ సీనియర్ ప్లేయర్, మాజీ కెప్టెన్ దినేష్ కార్తిక్ అన్నారు. ఇది హాస్యాస్పదం, ఒకరిని నిందించాలని మీరు అనుకున్నారు. వరుణ్ లాంటి వ్యక్తి జీవితంలో చాలా సీరియస్ గా ఉంటారు, ఎప్పుడూ జాగ్రత్తగా ఉంటాడు. అలాంటి వాడికి ఇలా జరగటం దురదృష్టకరం. సోషల్ మీడియాలో కొద్దిగా సానుభూతి అవసరమని భావిస్తున్నాను. అలా ట్వీట్లు చేయటం తప్పని నా అభిప్రాయం అని నాయర్ పేర్కొన్నారు. Yeah.